ఈ డ్రామోజీ రామోజీరావుకి ఎక్కడో పాపం కాలినట్టుంది ఈయన ఎనభై ఏడేళ్ళ జీవిత చరిత్రలో ఎప్పుడూ కూడా వాళ్ళ ఇంటికి పోలీసులు రాలేదంట సిఐడి రాలేదంటే సిబిఐ రాలేదంటే ఈడీ రాలేదంట కానీ ఇప్పుడు వచ్చి నన్ను ఈ ఏజ్లో ఇబ్బంది పెడుతుంది మరి అన్ని తప్పుడు అదే సేమ్ జగన్మోహన్ రెడ్డి కుటుంబానికి కూడా వర్తిస్తుందిగా ముసలోడ వాళ్ళ ఇంటికి కూడా ఎప్పుడు సీబీఐ కానీ ఈడీ కానీ పోలీసులు రాలేదు మీ రాసే రాతలు మీ వల్ల వాళ్ళ ఇంటికి కూడా సేమ్ ఇలా వాళ్ళు కూడా ఇలాగే ఫీల్ అవుతారుగా పరువు పోయిందని వాళ్ళు కూడా పరువుగా మీలాగే వాళ్ళుగా నీ వరకు వచ్చేసరికి ఈయన వరకు వచ్చేసరికి మంచం మీద పడుకొని ఈయనకి పరువు మర్యాదలు అన్ని గుర్తొస్తున్నాయి అవి ఎదుటివారు గుర్తు ఎంత చిల్లర రాత రాస్తాడండి రోజు మనం చూస్తున్నాగా ఈనాడు ఆ పేపర్ చూస్తేనే ఎంత అసహ్యంగా ఉంటుంది ఎన్ని కుటుంబాలు బాధపడుతుంటాయి రోజు ఈ ఆ మంచం మీద పడుకొని నీతులు చెప్తున్నాడు ఈ రేపమాప పోయేవాడు రోజు ఎంత రాతలండి అవి రాతలు రాతలు అవి ఎంతమంది ఉసురు తగులుతుంటుంది రోజు ఊరికే చస్తాడా చూడండి అసలు వేరే వాళ్ళతో ఇద్దరు ముగ్గురు లేదే పైకి లేడు కూర్చోలేడు తినలేడు వీడు ఎంతమంది ఉసురు పోసుకుంటా అంటాడు రోజు అవసరమా అండి ఆ చంద్రబాబు నాయుడు మాటలు విని ఆ డబ్బు కోసము సొంతంగా ఇప్పుడు ఇన్ని ఇన్ని పాపాలు చేస్తున్నాడండి వీళ్ళకి ఊరికే చస్తారా ఎంత ఎంతమంది ఏ ఈ కాలంలో చేసే పాపాలు ఈ కాలంలో నన్ను వేస్తాడంటే చూడండి వాడికి ఇద్దరు ముగ్గురు లేదు లేడు ట్యాబ్లెట్ వేసుకోలేదు చిల్లర రాస్తాడు రోజు లైఫ్ లో ఫస్ట్ టైం నాకు ఇంతవరకు నాది సెవెన్త్ ఇయర్ ఇంతవరకు ఎవరు ఎవరు నా దగ్గర ఇది బహకాల మేము కావచ్చు జ కావచ్చు ఇప్పుడు నాకు గుర్తులేదు నాకు గుర్తులేదు ఎప్పుడు 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 ఫైల్ చేశారు ఏంటి అడుగుతున్నారు మీరు ఈ సంవత్సరం అదే నాకు అవన్నీ నాకు గుర్తులేదు తెలీదు గుర్తులేదు మర్చిపోయా